గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇవాళ మన బ్లాగ్ అయితే ఇక్కడ మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. గైస్, ఇక్కడ పాప అయితే అసలు పడుకోవట్లేదు, టార్చర్ పెడుతుంది అన్నమాట. నన్ను చూడండి, ఇంత పెడుతోంది. పడుకుంటావా లేదా? పడుకుంటావా లేదా? మరి పడుకో. ఇక్కడ మొత్తానికి శ్రీయాన్షి నేను పడుకోబెడుతున్నాను. ఇంకా మధ్యాహ్నం ఇదైతే బాగా ఏడుస్తూ గోల చేస్తూ ఉంది. కాసేపు ఆడుకుంది, ఇంకా ఎలాగైనా పడుకోవాలి తప్పదండి అంటే ఇంకా ఏడుస్తుంది అనమాట ఎందుకో. ఇంకా మొత్తానికి కాసేపు అలా ఏడ్చేసి నిద్రపోయింది. అది పడుకుంటుంది మధ్యాహ్నం బట్ ఏదైనా పక్కన ఏమైనా హడావిడి వినిపించినా లేదంటే ఏమైనా కొంచెం దానికి ఏదైనా అలా చేయాలనిపించినా అలా చేస్తూ కూర్చుంటుంది అనమాట. బట్ అలా ఏడిచినా సరే పడుకోబెట్టేస్తే కాసేపు ఏడ్చి అదే నిద్రపోతూ ఉంటుంది. ఇంకా ఆశ్రిత్ గడు అయితే అసలు మధ్యాహ్నమే పడుకోడండి మొత్తానికి వాడు. ఇక్కడ చూడండి, సమోసా తింటుంటే సమోసా ఇస్తే తినరంట. పాప అయినా ఆశ్రిత్ అయినా సరే సాస్ తింటారనమాట. ఏదైనా మనం సాస్లో ఏదైనా మనం డిప్ చేసుకొని తింటుంటే ఆ పక్కది ఐటెం తినరు, సాస్ అయితే కావాలని చెప్పేసి అందులో వేళ్ళు ముంచుకొని తింటారనమాట. అలా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడైతే కాసేపు వెళ్ళిన బొమ్మలతో ఆడిస్తున్నాను. లేచారు లేచిన తర్వాత అనమాట. ఆశ్రిత్ అయితే పడుకోలేదు. అండ్ ఇక్కడ ఈ బొమ్మ అయితే మన జాతరలో తీసుకుంది కదమ్మ, ఆ బొమ్మ అనమాట పాపది. ఇదైతే ఒకరోజు బతకనిచ్చారంతే, తర్వాత వెంటనే పగలు కొట్టేశారండి. అంటే పైనుంచి కింద పడేశారనమాట, అన్నీ పైనుంచి కింద విసిరేయడం ఎక్కువ అవుతుంది పాపకి. ఆశ్రిత్ కన్నా పాప ఎక్కువ. ఆశ్రిత్ దీన్ని చూసి ఒకటేమైనా విసిరుతాడు తప్ప వాడు తక్కువే. ఈ పాప ఏం కనబడితే అవి పైనుంచి విసిరేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ పార్క్ వెళ్ళామన్నమాట. ఇంకా ఇంట్లో అలా బోర్ కొడుతుంది పిల్లలకి అని చెప్పేసి పార్క్ తీసుకెళ్ళాం, వాళ్ళకి కూడా రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా అని. ఇక్కడ చూడండి, డక్స్ మీద ఎక్కి అలా తిరుగుతుంది అనమాట శ్రీయాన్షి. ముందు శ్రీయాన్షి ఎక్కింది, తర్వాత మళ్ళీ ఆశ్రిత్ నేను కూడా ఎక్కుతానంటే వాడిని కూడా ఎక్కించాం అనమాట. అండ్ శ్రీయాన్షి అయితే ఇక్కడ హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. పార్క్ తీసుకొస్తే కాసేపు టైంపాస్ అదే అయిపోతుందండి. ఇంట్లో ఉంటే ఏంటి అలా బోర్ కొడుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి కూడా. ఏమైనా టైంపాస్గా ఉండాలంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఈవినింగ్, అంతేగాని ఇంక అంతకన్నా ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అందుకని పార్క్ వెళ్దాం లే, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అక్కడ అని చెప్పేసి పార్క్ వచ్చాయి. పార్క్ ఏంటంటే రాజమండ్రి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను అనమాట మన బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్టయితే. సో రాజమండ్రి దగ్గర పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, పుష్కర్ ఘాట్ పక్కన పార్క్ అన్నమాట ఇది. అండ్ తర్వాత ఆశ్రిత్ కూడా ఎక్కాడు. కాసేపు వీళ్ళందరూ ఇలా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఆశ్రిత్నైతే వదిలేయచ్చు, వాళ్ళ నాన్న కాసేపు పట్టుకుని వదిలేశారు. బట్ పాప అయితే కొంచెం భయం కదా, అందుకే దాని వెనకాల ఉండాలన్నమాట పాపకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్. అది గమ్మున వదిలేస్తే కింద పడిపోతుంది కదా అని చెప్పేసి దానికి సపోర్ట్ అయితే ఉండాలి. ఇక్కడ ఆశ్రిత్ అయితే వాడంతటి వాడు తిరిగేస్తాడు, కొంచెం పర్వాలేదు కదా. ఇంకా వీళ్ళైతే కొంచెం హ్యాపీగా ఇలా తిరిగారనమాట. కాసేపు ఇంకా ఏవో ఉన్నాయి అక్కడ ఆడుకునేవి, బట్ ఉయ్యాలు తీసేశారు. ఉయ్యాలు ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది టైంపాస్, అక్కడ ఉయ్యాలు తీసేశారనమాట. ఇంకా కాసేపు అలా కూర్చుందాం. ఇక్కడ ఎదురుగుండా అలాగా గోదావరి అలా ప్రవహిస్తూ ఉంది, చల్ల గాలి అయితే వస్తుందండి. ఆ పక్కనే ట్రైన్ కూడా వెళ్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను పాప చూడండి అలా కూర్చొని చూస్తుందో, ట్రైన్ వెళ్తుంది అక్కడ కనిపిస్తుందా మీకు? చాలా బాగుందన్నమాట, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ అలా కూర్చుంటే ఆ గోదావరి ముందు, అక్కడ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది, అలాగే ఎదురుగుండా వచ్చేసి ఆ గోదావరి అలా ప్రవహిస్తున్న సౌండ్, తర్వాత ఆ చల్ల గాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీరు. చాలా బాగుందన్నమాట అలాగా కూర్చుని ఉంటే కాసేపు టైంపాస్ అయితే చాలా బాగా అయిపోయింది. అండ్ తర్వాత ఆ లొకేషన్ కూడా బాగుంది, ఆ టైంలో కొంచెం చీకటి పడే టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. బట్ మేము బాగా చీకటి పడ్డాకే వచ్చాము, కొంచెం వెళుతుంటే ఒక 6 దాటిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. కొంచెం 6:15 ఆ టైంకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడంతా చూస్తున్నారు కదా గోదావరి ఇది మొత్తం కూడా. ఇంకా కాసేపు అలా మేము రిలాక్స్ అయ్యేమలా కూర్చున్నాము. తర్వాత మెల్లగా శ్రీయాన్షి ఆశ్రిత్ ఏంటంటే ముందుకు పారిపోవడం మొదలుపెట్టారనమాట. అటు ఇటు పరిగెట్టడం, అక్కడ చూడండి శ్రీయాన్షి అటు ఇటు పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఇది మొదలుపెట్టింది కదా చెల్లిని ఏమనట్లేదు నన్ను ఏమంటారని చెప్పేసి ఆశ్రిత్ కూడా పరిగెట్టాడు అనమాట అటు ఇటు వెళ్ళడం. ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము. ఇంకా
ఇక్కడ చాలాసేపు ఆశ్రిత అయితే బుద్ధిగానే కూర్చుంటాడు. శ్రీయాన్షి ఎప్పుడైతే చేస్తుందో వాడు కూడా అలా చెయ్యొచ్చేమో, ఇది చేస్తే దీన్ని ఏమనట్లేదు కదా అని చెప్పేసి వాడు కూడా చేయడం మొదలు పెడతాడు అనమాట. ఇక్కడ ఆశ్రిత అయితే ఏవేవో వాడి కబుర్లు వాడు చెప్పేస్తున్నాడు, అది ఇలా ఇది ఇలా అని చెప్పేసి వాళ్ళ నాన్నంత చెప్తున్నాడు. నువ్వే ఇక్కడ ఉన్నది, ఇక్కడ చూడండి మంచి గాలి వస్తుంది, చెట్లు అవి అలా కదులుతున్నాయి చూడండి, చాలా మంచి గాలి వస్తుంది ఆ టైంలో, బాగుంది, ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉయ్యాలు అవి లేవు కానీ ఈ డక్స్ ఇంకా ఏవో పిల్లలు తిరిగే ఉన్నాయి, బట్ కొంచెం వంకరగా ఉంది, అది భయం వేసి ఇంకా మేము అవి ఏమి ఎక్కించలేదు. తర్వాత మేము జారేడు బల్ల దగ్గరికి వెళ్ళి కాసేపు అందరం కూడా ఒక్కసారి జారేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము అనమాట. ఇక్కడ కాసేపు అలా నుంచుంది, ఇక్కడ నుంచుంటే ఏంటంటే మంచిగా సౌండ్ గాలి అలా వస్తున్నాయి. శ్రీయాన్షి అయితే తల అందులో మధ్యలో పెట్టేసి అలా చూస్తుంది మీరు అక్కడ గమనించినట్టయితే. ఇంకా ఆశ్రిత్గాడు అయితే మామూలుగా వాడు కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. నిన్నంతా కూడా మాకు ఇలా గడిచిందండి, ఈవినింగ్ పార్క్లో గడిచిందనమాట చాలాసేపు. శ్రీయాన్షి ఇంకా రా ఇక్కడి నుంచి రా అని చెప్పేసి నన్ను అంటే ఆ కింద మొక్కలు అవన్నీ కూడా బాగా వచ్చేసి ఉన్నాయండి. సో ఇంకా ఏమైనా పాములు అవి పైకి ఎక్కొచ్చేమో అని నాకు భయం, అంతలా ఏం ఎక్కువ కానీ అసలు నార్మల్గా అలా వెనకాల ఉంటున్నాను, అది బాగా కొట్టిది కదా. ఇంకా దీన్ని తీసుకొని అయితే వచ్చేస్తున్నాను అనమాట. నేను బ్లాగ్స్ అయితే పెట్టి 4 డేస్ అవుతుంది, 4 డేస్ అయితే అయిపోతుంది అనమాట. ఏంటో అర్థం కాలేదు, నాకు కుదరలేదు ఈ 4 డేస్ నుంచి కూడా కొంచెం ఈ పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని, కొంచెం నేర్సం ఇవే సరిపోతున్నాయి అనమాట. ఇంకా బ్లాగ్స్ అయితే నాకు రెగ్యులర్గానే పోస్ట్ చేయాలనే ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను రేపటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి. రోజుకో వీడియో పోస్ట్ చేస్తే అమ్మయ్య అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఇంకా రెండు ఇంకా అల్లరి పెరిగిపోయిందని చెప్పేసి లాక్కి వెళ్ళిపోతున్నాను నేను ఇంకా పక్కకి. సో మొత్తం పార్క్ అయితే ఇలా ఉంటుందండి. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా జారేడు బల్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ బన్నీ మొదలుపెట్టింది జారడం, తర్వాత అయితే ఇంకా నేను, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఇంకా లాస్ట్లో మా ఆయన, మొత్తం అందరం కూడా జారామన్నమాట జారేడు బల్ల. ఆశ్రిత నేను కూడా ఆడతాను, నేను కూడా ఆడతాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న పువ్వులు భలే ఉన్నాయి, కొయ్యకూడదులండి చీకటి పడ్డాక, బట్ నేను ఒకటి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తానికి నాదైతే అనవసరంగా ఈ లాంగ్ డ్రెస్ వేసుకున్నాను అనిపించింది, ఎందుకు ఇవి ఈ డ్రెస్సెస్ నేను అసలు వేసుకోవట్లేదు చాలా రోజులు అయిపోయిందండి ఈ డ్రెస్సెస్ వేసుకుని. ఈ యాక్చువల్గా చెప్పాలంటే ఈ డ్రెస్ నాది ఇంటర్లోది అనమాట, ఇంటర్మీడియట్లోది, అప్పుడు నా బర్త్డే డ్రెస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఉంది, అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉండేదో ఫస్ట్లో, ఇప్పుడు కూడా అలాగే ఉంది, బట్ అప్పుడు నాకు బాగా లూజ్గా ఉండేది, ఇప్పుడు ఫిట్గా ఉంటుంది, అంతే తేడా. తర్వాత తీసుకున్నావు కానీ ఈ లాంగ్ డ్రెస్సెస్ అస్సలు వేసుకోవట్లేదు అనమాట, అలా వేస్ట్గా అయిపోతున్నాయి, వేస్ట్గా అలా పడేయడం ఎందుకని చెప్పేసి. అన్నీ బాగానే ఉన్నాయి, స్టోన్స్ అవి కూడా చాలా బాగున్నాయి, అందుకని ఇవి ఇది వేసుకున్నాను అనమాట. దీనివల్ల ఈ జారేడు బల్ల దగ్గర ఆ డ్రెస్ ఎక్కడ చిక్కుకుపోయి చిరిగిపోతుందో, మొత్తం పడిపోతాను అని భయం వేసి అలా సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తానికి ఇక్కడ జారాను ఫస్ట్ టైం, ఈ పెద్ద జారేడు బల్ల బాగానే జారాను కానీ ఆ చిన్న జారేడు బల్ల దగ్గర అయితే కొంచెం ఇంకా ఫాస్ట్గా జారి అనుకోకుండా పడ్డాను అనమాట అక్కడ. సో మొత్తానికి నిన్న మేము ఇలా ఎంజాయ్ చేసామండి పార్క్లో. తర్వాత ఇక్కడ ఆశ్రిత్ గారిని అక్కడ ఎక్కమ్మ జారంటే వాడు జారుతాను అంటున్నాడు, బట్ ఆ రాడ్స్ కొంచెం దూరంగా ఉన్నాయి కదా, మధ్యలో కాలు స్లిప్ అయింది వాడికి, అది ఎక్కడానికి భయం, నేను ఎక్కను పడిపోతానేమో అంటున్నాడు అనమాట. నేను ఎక్కిస్తానంటే వాడు చేతులు పట్టుకోకుండా ఇంకా బన్నీనే ఎక్కించమంటున్నాడు. ఇంకా మొత్తానికి కష్టపడి ఏదో ఎక్కేసాడు అనమాట ఆ రాడ్స్ మీద నుంచే. సర్లే జార ఆశ్రిత్ అని చెప్పంటే మెల్లగా వాడు ఇంకా రెడీ అవుతున్నాడు. ఆ రాడ్స్ చూసేటప్పటికి వాడు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు అనమాట. అంతే మొత్తానికి ఆశ్రిత్ కూడా జారాడు. ఇది ఒక చిన్న జారుడు వల్ల ఉంది ఇక్కడ. మొత్తం ఈ పార్క్లో 3 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కొంచెం అదేదో విరిగిపోయినట్టు ఉంది, అది ఇంకా మేము భయం వేసి అది ఎక్కించలేదు అనమాట, అది అటువైపు ఉంది. ఇటువైపు వచ్చేస్తే 2 ఉన్నాయన్నమాట. ఈ 2 కూడా బాగానే ఉన్నాయి, పెద్దది కొంచెం మళ్ళీ ఒక చోట కొంచెం ఏదో జాయింట్ ఊడినట్టుగా ఉంది, చిన్నది అయితే బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట, బట్ ఇది చిన్నది. సో పెద్దవాళ్ళకి కొంచెం పెద్దవే బాగుంటాయి కదా, అయినా సరే మేము చిన్నది కూడా ఆడేసాం అనమాట వదలకుండా. ఈ చిన్నదాని మీదే నేను పడ్డాను. ఆశ్రిత్ చూడండి ఎలా చూస్తున్నాడో నుంచి, మళ్ళీ ఎక్కుతాను అన్నాడు తర్వాత. సో నిన్నైతే ఇలా గడిచిందండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పెద్దది ఆడతావా ఆశ్రిత్ అని చెప్పేసి వాళ్ళు నాన్న తీసుకెళ్తుంటే బన్నీ వద్దు వద్దు పెద్దది అక్కడ ఏదో జాయింట్ ఊడిపోయినట్టుంది వద్దు అని చెప్పేసి అందనమాట. సో ఇంకా మళ్ళీ వాడు వెనక్కి వచ్చేస్తున్నాడు. ఇంకా తర్వాత మొత్తానికి మా పాప కూడా, మా పుట్టిది కూడా జారిందనమాట జారేడు వల్ల, దాన్ని అయితే వదలలేదు.
అంటే కొంచెం పొట్టిది కదా, ఇంకా ఏమైనా స్లిప్ అయి పడుతుందేమో అని చెప్పేసి అలా పట్టుకుని ఉందన్నమాట బన్నీ. అక్కడ ఈయన కూడా వెళ్ళారు. సో మొత్తానికి అది కూడా దాని సరదా తీరే వరకు అది కూడా కాసేపు జారింది, ఎంజాయ్ చేసింది అది కూడా బాగా. ఇంకా వీళ్ళిద్దరు ఆడిన తర్వాత ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ కూడా జారడు, బలమైన జారారండి. వీడియో తీసేసాను నేను చెప్పకుండా. అప్పుడు టైం కూడా వచ్చేసి ఎంత అయిందంటే ఒక లేట్ అవుతుంది, ఒక పాదకు 8:00 అలా అయి ఉంటుంది అన్నమాట టైము. సో ఇంకా అప్పుడు ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంటికి. అంతేనండి మన బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నాను. లాస్ట్లో ఒక బాధాకరమైన విషయాన్ని యాడ్ చేస్తాను. అదేంటి అంటే నేను పడిపోయానని చెప్పాను కదా, అదనమాట. చాలా బాధ అనిపించింది, బట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం నవ్వు వస్తుంది. అలా ఎలా పడ్డానరా బాబు అనుకున్నాను ఈ డ్రెస్ వల్లే అని చెప్పేసి బన్నీ అంది. ఆ డ్రెస్ బాగా జారిపోయింది అందుకే పడ్డావేమో అని చెప్పింది అనమాట. ఇది నాకు కొంచెం ఏమో పడిపోతానేమో, ఎక్కడైనా ఈ డ్రెస్ ఎక్కడైనా చిక్కుకుపోద్దేమో అని భయం వేసింది. బట్ ఆడేయాలని కూడా అనిపించింది, ఇంకా అందుకని జారుతున్నాను అనమాట. అలా అయిపోయింది, చూసారా ఎలా పడిపోయానో, చాలా బాధ అనిపించింది కదా. సో అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరేటప్పుడు ఇక్కడ మోమోస్ దగ్గర ఆగామన్నమాట. ఈ మోమోస్ తినేసి ఆ తర్వాత మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ పాప చూడండి, ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప ఇల్లు తుడవడానికి తగ్గ కష్టపడిపోతుంది అనమాట, చీపురు కట్టుపుచ్చుకుని. ఏంటో దాని బాధలో అది ఉంది. అంతేగా ఈ బ్లాగ్ని లైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు బ్లాగ్ ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు మరి, బై బై గైస్, టేక్ కేర్.